అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము క్లాసులో వివాహ సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అది ఎలాగా వివాహ సంబంధమైనటువంటి విషయాలు అంటే, వివాహం అనేది అది అరేంజ్ మ్యారేజ్ అయినా కావచ్చు, లేదా లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు, లేదా ఒకరి యొక్క కుటుంబము మరొక కుటుంబము దగ్గర బంధుత్వమై వరుసకు పూర్వము మాట తీసుకొని ఉంటే వారు కూడా వివాహాలకి వెళ్తారు. కానీ ఇక్కడ పర్టికులర్ గా మనం తీసుకోబోయే అంశం ఏంటంటే ప్రేమ పెళ్లిళ్ళు, లవ్ మ్యారేజెస్ ఎలాంటి కర్మని కలిగి ఉంటాయి అన్న అంశాల్ని తెలుసుకోబోతున్నాము. అయితే దీన్ని ఎలా చూడాలంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించారు. కాలేజీలో కావచ్చు, లేదా పీజీలో కావచ్చు, ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక చోట, లేదా వర్క్ చేసే చోట అయినా కానీ, ఉద్యోగం చేసే చోట అయినా కానీ, వారు ఒకరినొకరు మనసిచ్చి ప్రేమించుకున్నారనుకుంటే, ఆ ప్రేమ అనేది చిగురించింది ఓకే, అది చివరి వరకు కొనసాగుతుందా? అది చివరి వరకు కొనసాగి పెళ్లి వరకు వెళ్తుందా అన్న అంశాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ యొక్క గ్రహ కర్మను కలిగి ఉంటుంది, ఏ విధమైనటువంటి భావ సంబంధాన్ని కలిగి ఉంటుంది అన్న అంశాల్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ఇది ఇప్పుడు ఉన్నటువంటి యూత్ లో మోస్ట్లీ మనం చూసినట్లయితే ఇలాంటి సమస్య ఉంటుంది. మేమేమో మాకు ఇష్టమైనటువంటి వారితో వివాహం చేసుకుని చక్కగా జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాము, కానీ తల్లిదండ్రులు సాంప్రదాయం అని ఆచార వ్యవహారాలని మాకు అడ్డుపడుతున్నారు. ఒకవేళ మా జాతకంలో ఏమైనా పెళ్లి వరకు వెళ్లే ఈ ప్రేమ అనే అమరిక ఈ జాతకాలు మాకు పర్మిషన్ ఇస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. మీకు అలాంటి విషయాలలో ఒకవేళ ఒక జాతకం వచ్చింది, అలాంటప్పుడు ఆ జాతకాన్ని ఎలా పరిశీలించాలి అన్న అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బాగా గమనించండి, మనము ఒక టేబుల్ తీసుకుంటాం, చార్ట్. ఈ చార్ట్ లో చక్కగా 12 భావాలు ఉంటాయి. ఎవరి జాతకంలోనైనా చూడొచ్చు మనము, 12 భావాలు కలిగినటువంటి చార్ట్ అనేది కనబడుతుంది. అయితే ఏదో ఒక లగ్నం తీసుకుందాం. ఉదాహరణకి మనం ధనుర్లగ్నమే తీసుకుందాం. ధనుర్లగ్నము మనం లగ్నంగా భావించి వేసుకున్నాము. ఈ ధనుర్లగ్నానికి ఒకవేళ ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండొచ్చు ధనుర్లగ్నానికి చెందినటువంటి వాళ్ళు, వారికి ఇప్పుడు నేను చెప్పే భావ అమరిక ఉందా చూడండి. అయితే ఒకరిలో సరిపోతే కాదు, అబ్బాయి జాతకంలోనూ ఉండాలి, అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు వారు ప్రేమించి ఉంటే అది నిజమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ అయితే ఆ అమరిక ఉండి వారు వివాహం వరకు వెళ్తారు, దీంట్లో ఎలాంటి సందేహమే లేదు. అది ఏమిటంటే ముఖ్యంగా 1 5 7 11 కాంబినేషన్ ఆర్ 5 7 11 కాంబినేషన్ ఆర్ 1 7 11 కాంబినేషన్, ఇలాగా మూడు రకాలుగా నేను తెలియజేశాను. ఇదేంటి 1 5 7 11 అని అనుకుంటుంటారేమో. సాధారణంగా ఇక్కడ గమనించండి, లగ్నం వచ్చి ధనుర్లగ్నమైంది. ఈ ధనుర్లగ్నానికి 5వ భావం ఏమవుతుందంటే మేషం అవుతుంది. ఈ మేషానికి అధిపతి ఎవరు మీకు తెలుసు కదా, కుజుడు అనే గ్రహము అధిపతి, 5వ భావానికి అధిపతి, 5వ భావాధిపతి. భావాధిపతి ఎవరు? కుజుడు. భావాధిపతి కుజుడు.
ఏడవ భావాధిపతి ఎవరు ఇక్కడ? ఏడు. 180 డిగ్రీలో ఉండేది ఏంటంటే ఏడవ భావాధిపతి బుధుడు. పదకొండవ భావాధిపతి ఎవరు ఇక్కడ? శుక్రుడు. సో ఈ మూడు గ్రహాల యొక్క కాంబినేషన్ సంబంధం, దృష్టి కావచ్చు, పరివర్తన కావచ్చు, లేదా వాటికి ఉన్నట్టు దృష్టిలతో పరివర్తనం చెంది, లేదా ఒక యొక్క నక్షత్ర చారలో ఇంకొక నక్షత్రం వెళ్ళి ఇంకొక గ్రహం వెళ్ళి కూర్చోవడం, ఒక గ్రహం వెళ్ళి ఇంకొక ఇప్పుడు పదకొండవ భావ అధిపతి యొక్క నక్షత్ర చారలో ఐదవ భావం కూర్చోవడం, ఐదవ భావాధిపతి కూర్చోవడం, ఇలా జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా వారికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. అంటే ఏమిటి? 1, 5, 7, 11 భావాల సంబంధం ముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ జాతకుడు స్త్రీ కావచ్చు లేదా పురుషులు కావచ్చు ఎవరైనా కానీ, ఐదవ భావం ఏం చెప్తుందంటే తన మనస్సును గురించి చెప్తుంది. మనస్సు కోరుకునే విషయాన్ని చెప్పేది ఐదవ భావం. అయితే ఈ ఐదవ భావం 1, 5, 7 సంబంధం ఉన్నంత మాత్రాన వారికి ప్రేమ పుడుతుంది, ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. కానీ అదే సందర్భంలో అపోనెంట్, ఈ అమ్మాయి జాతకంలో అపోనెంట్ ఎవరంటే 7. 7కి 5 చూడండి, 1, 2, 3, 4, 5 ఈ భావం ఏమిటి? 11వ భావం. ఈ భావం ఏమిటి చెప్పండి? 11వ భావం. అంటే ఐదవ భావం వచ్చి జాతకులది, 11వ భావం వచ్చి వారి అపోనెంట్ యొక్క ఐదవ భావం. అప్పుడు ఈ రెండు వైపుల నుంచి కూడాను ప్రేమ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు అది 7 అనే పెళ్లి వరకు పోతుంది. అయితే ఇక్కడ 1 అనేది ఏమిటంటే, కొంతమంది జాతకాలలో లగ్నాన్ని మనం తీసుకోవచ్చు, కానీ అందుకని 5, 7, 11 కంపల్సరీ ఉండాలి. ఒకవేళ అలా కాదు, పై ఆకర్షణలకు లేకపోతే వారి యొక్క పరిస్థితులకు అనుగుణంగా వివాహం చేసుకోవాలంటే 1, 7, 11 కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 1, 5, 7, 11 భావాలు భావాధిపతుల సంబంధం ఉంటే వారికి ప్రేమించుకున్నా గానీ వివాహం వరకు వెళ్ళగలిగే అమరిక, అంటే గ్రహాల అమరిక అనేది కనబడుతుంది. అయితే దీనికి కర్మ, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే అర్థమవుతుంది, బాగా గమనించండి. ఇక్కడ లగ్నం తీసుకున్నాం, లగ్నాధిపతి ఎవరు? గురువు. ఐదవ భావాధిపతి ఎవరు? కుజుడు. ఒకవేళ కుజుడు ఈ భావంలో 4వ భావంలో ఉన్నారు అనుకుందాం ఒక జాతకంలో, ఇది అజంప్షన్, జస్ట్ ఊహ. అప్పుడు ఇక్కడ ఈ యొక్క 11వ భావానికి అధిపతి శుక్రుడు ఇక్కడే ఉన్నారు అనుకుందాం, బాగా గమనించండి. ఇప్పుడు నేనేం చెప్పాను, లగ్నము లగ్నాధిపతి గురించి నేను ఇక్కడ ఎక్కువ ప్రస్తావన చేయటం లేదు, 5వ భావము, 7వ భావము, 11వ భావము గురించి తీసుకున్నాం. 5వ భావాధిపతి 4లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అని భావాలు వేసుకున్నాం. ఇప్పుడు 5వ భావానికి అధిపతి ఎవరు? కుజుడు. ఆయన ఎక్కడ ఉన్నారు? 4లో ఉన్నారు. కుజుడుకున్నటువంటి దృష్టిలు ఏమిటి? 4, 7, 8. అప్పుడు ఈ 5వ భావాధిపతి 7వ భావంతో సంబంధపడాలి. ఎలా సంబంధపడతారు చెప్పండి, అర్థమవుతుందా? ఈ 5వ భావాధిపతి 4లో ఉండి తనకున్నటువంటి 4వ దృష్టి 7వ భావాన్ని చూస్తున్నారా? 4వ భావం, 4వ దృష్టి ఉంటుంది కుజునికి. అప్పుడు 7వ భావాన్ని చూస్తున్నారా? ఇక్కడికి ఒక పాయింట్ వచ్చింది, అంటే 5, 7 కలిసింది. అదేవిధంగా ఈ 4లో ఉన్నటువంటి కుజుడు తనకున్న 8వ దృష్టితో 11వ భావంలో ఉన్నటువంటి 11వ భావాన్ని చూస్తున్నారు, 11వ భావాధిపతిని కూడా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 5, 7, 11 భావాల సంబంధం వచ్చింది. కాబట్టి ఈ జాతకులు ప్రేమించుంటే పెళ్లి వరకు వెళ్తుంది, ఇలాగ మనం నిర్ధారణ చేయాలి. సరే అలా కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఇక్కడే కుజుడు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు 7వ భావాధిపతి బుధుడు ఇక్కడ ఉన్నారు అనుకుందాం.
పదకొండులోనే ఉన్నారు. ఇప్పుడు బాగా గమనించండి, కుజుడు నాలుగో భావాన్ని చూస్తున్నారు, అంటే నాలుగో దృష్టితో ఏడవ భావాన్ని చూస్తున్నారు. అదే సమయంలో ఎనిమిదవ దృష్టితో ఏడవ భావాధిపతి అయిన బుధుని కూడా చూస్తున్నారు. పదకొండవ భావాధిపతి అయినటువంటి శుక్రుని పదకొండవ స్థానంలో చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ కానీ వస్తే ఇద్దరి జాతకంలో కూడాను అలాంటి కాంబినేషన్, వాటి లగ్నం ఏదైనా కావచ్చు. కాకపోతే బాబా కనెక్టివిటీ ఏం చెప్పాను, ఐదు ఏడు పదకొండు, ఒకటి ఐదు ఏడు పదకొండు ఇంకా బలమైనటువంటి కాంబినేషన్, ఒకటి ఏడు పదకొండు ఇలాంటి కాంబినేషన్ తీసుకొని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు పెళ్లి వరకు వెళ్తారు అని చెప్పవచ్చు. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇలాంటి ప్రేమించి కూడాను వివాహానికి వెళ్ళాలి అనే దీనికి రెండు గ్రహాల కర్మ అనేది ఉంటుంది. ఒకటి శుక్రకర్మ. శుక్రకర్మకు సంబంధించినటువంటి గ్రహ నక్షత్రాలు ఏమిటి మీకు తెలుసు కదా, ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు. ఈ మూడు నక్షత్రాలలో ఈ జాతకుల యొక్క లగ్నం గాని లగ్నాధిపతి గాని రాశి గాని పడి ఉండడం, లేదా ఏడవ భావాధిపతి వెళ్లి కూర్చోనడం, లేదా ఐదవ భావాధిపతి వెళ్లి కూర్చోనడం, ఇది ఒక సంబంధం. అలాగే ఇంకొక కర్మ ఏమిటి, బుధ కర్మ. బుధ కర్మకు వచ్చి ఏమేమి వస్తాయి నక్షత్రాలు, ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ. సో వీటితో ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఇక్కడ ఒకవేళ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో ఏదో ఒకటి లగ్నంలో పడడం, లగ్నాధిపతి పడడం, లేదా లగ్న పాయింట్ పడడం, లేదా రాశి వచ్చి రోహిణిలోనూ ఉత్తరంలోనూ పూర్వాషాఢలో పడడం, లేదా ఐదవ భావాధిపతి వెళ్లి ఈ రెండు, అంటే ఈ రెండు కర్మలకు సంబంధమైనటువంటి నక్షత్రాల యొక్క కలయిక ఈ జాతకంలో మనకు కనబడుతుంది, అప్పుడు 100కి 200% మనం టిక్ కొట్టచ్చు, ఓకే వీరు ఎలా చేసుకున్నా గాని ప్రేమ వివాహమే చేసుకుంటారు. అలా ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు అది పెళ్లి వరకు పోతుందా, వాళ్ళు సుఖశాంతులతో ఉంటారా అనేది మళ్ళీ మనకు తెలిసినటువంటి పొంతనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరైనా నక్షత్రాలు పెట్టి చూసేస్తున్నారు, వాళ్ళు ఈ నక్షత్రము, వీళ్ళు ఈ నక్షత్రము, రజ్జు కుదరలేదు, ఆ ఆరోహణ రజ్జుందా, అవరోహణ రజ్జుందా, మహేంద్ర పొందడం ఎంత ఉంది, ఇవన్నీ మీరు చూసుకుంటారు. కానీ కనీసము ఒక గేట్ పాస్ లాగా వీళ్ళిద్దరికీ కూడాను వివాహము ప్రేమ ద్వారానే అవుతుంది. అది ఒకే క్యాస్టా, ఇంటర్ క్యాస్టా, లేదా ఇంటర్ లాంగ్వేజ్ అనేది అవసరం లేదు. ఖచ్చితంగా వీరికి ఇలాంటి సంబంధం అనేది ఏర్పడుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఇలాంటి జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధమైన పరిశీలన కానీ చేసి మీరు కానీ ఇవ్వగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలాగా డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఉపయోగించి అక్యురేట్గా ఇదే జరుగుతుంది, ఇది వీరి ప్రాప్తం, ఈ జాతకము వీరికి ఇలాంటి అనుమతిని ఇస్తా ఉంది, ఒక జాతకములో ఒక అనుమతి ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది, ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆ దారిలో వెళ్తే సుఖవంతమైన జీవితం ఉంటుంది. అసలు జాతకాలు చూడడం అనేది ఇప్పుడు చాలా వరకు కంప్యూటర్లోకి వెళ్ళి అది ఇది కొట్టి పెట్టేసి ఆ ఇది టిక్కులు కొట్టించేస్తున్నారు. అలా కాకుండా మన యొక్క సిక్స్త్ సెన్స్ కూడా పనిచేయాలి. ఆ సిక్స్త్ సెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే చాలా జాతకాలని మనం చూసి 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 ఒక అనుభవానికి వచ్చిన తర్వాత ఓకే వీరిద్దరిని కలిపితే పర్వాలేదు సక్సెస్గా లైఫ్ని లీడ్ చేస్తారని మనము నిర్ధారణ చేసి వాళ్ళకి పంపిస్తాం. ఇలాంటి అనుభవం మీకు కూడా తగిలితే ఈ విషయాల్ని అందుబాటులోకి తీసుకుని మీరు పరిశీలించండి, మంచి జరుగుతుంది. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.